చిరంజీవి పవన్ కళ్యాణ్ నేను ఇప్పుడు సమస్య కళ్యాణ్ గారు ఇప్పుడు నేను వేపిస్తా. నేను నిజమైన అంటే కల్ట్ యాంటీ ఫ్యాన్ అంటున్నారు కదా నిన్ను. నేను ఏందనేది నాకు తెలుసు. ఇప్పుడు ఎవరు వస్తారు వెనకాల వస్తే అదే నేను వేసి చూపిస్తా కావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఏపించుకొని రాపో అంటే ఇప్పుడు ఇక్కడ ఉంటారు ఏంది రెండు ఒకరు వస్తారు రండి రెండు వేల ఒకటి నా వయసు 8 ఏళ్ళు మా నాన్న ఒళ్ళో కూర్చోబెట్టి కృషి సినిమా తీసుకెళ్ళాడన్నా అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నా. నా ఇన్స్టాగ్రామ్ చెప్తా ఫేస్బుక్ చెప్తా హెయిర్ స్టైల్ మారాల పంజాబ్ సినిమా అప్పుడు హెయిర్ స్టైల్ మారింది అది పంజాబ్ సినిమా అప్పుడు హెయిర్ స్టైల్ మారింది అది ఎవరెవరో వచ్చి గుండెల్లో ఉన్నారంటే ఇంకోటి ఇంకోటి ఒప్పుకోను పర్వత రెడ్డి కార్తీక్ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంతే ఇక్కడొచ్చి సినిమా హిట్ అని చెప్తే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయిపోడు ఫ్యాన్ అంటే నిజం ఒప్పుకోవాలి ఓటమైనా గెలుపు తీసుకుని నేర్పించాడు పవన్ కళ్యాణ్ ఓటమైనా గెలుపు అయినా తీసుకోమని చెప్పాడు అది నేను తీసుకుంటా అది నేను తీసుకుంటా నేను తీసుకుంటా ప్రతిసారి తీసుకుంటా చెప్పలా నువ్వు ప్రతిసారి తీసుకుంటా చెప్పలా నేను వాళ్ళతో వేరే హిట్ పట్ట నుంచి అరుస్తుంటే దాని వల్ల రాజకీయ పరంగా కానీ లేదంటే నచ్చిన వాళ్ళు నచ్చిన కానీ కావాలని కూడా కొంతమంది ఫేమ్ కోసం చెప్తున్నారు రాజకీయం ఎత్తారు కదన్న రాజకీయ ఇస్తారు కదా ఈయన గారు పోయినసారి చిరంజీవి గారిని నిన్న ఆంధ్రాలో తిడుతున్నారు కదండి ఇప్పుడు ఎవరేం మాడుతున్నారన్న ఎవరేం మాడుతున్నారు అంబటి రాంబాబు వచ్చి మాడుతున్నాడు రోడ్డు మీద వచ్చి మాడుతున్నారు వచ్చి మాడుతున్నాడు ఇప్పుడు ప్రెసెంట్ ప్రెసెంట్ ఇప్పుడు మాడుతున్నారు వాళ్ళు ఎలా మాడుతున్నారు చిరంజీవి గారి గురించి ఎలా అంటున్నారు ఎలా అంటున్నారు ఆయన ఎలా అంటున్నారు ఆయన్ని ఒకళ్ళ గురించి మాడుతున్నారా పాలిటిక్స్ గురించి ఎందుకు ఇప్పుడు పాలిటిక్స్ గురించి ఎందుకు ఇప్పుడు బోలా శంకర్ పాలిటిక్స్ గురించి ఎవరు నువ్వేమన్నావు ఇందాక ఇక్కడ ఎవరో అన్నారు కల్ట్ యాంటీ ఫ్యాన్ అన్నారు దాని గురించి చెప్పాడు సాయిధరం మాట చెప్పాడు సినిమా హిట్ టాప్ లేపర్ రెండే ఉంటాయి పర్వాలేదు మిడిల్ యావరేజ్ ఉండవు సారీ రెండే ఉంటాయి చెప్పాడు నా కొడుకు చెప్పాడు ఏదో ఒకటి చెప్పు బాగాలేదు అంటే అయిపోయింది అంతే ఏం నచ్చలేదు చెప్పు నచ్చిందా ఏం నచ్చిందో చెప్పు అంతేగాని ఆయన యాక్షన్ బాగుంది అని అంటే ఏంటది యాక్షన్ ఉంది కాబట్టి అయ్యాడు చెప్పన్నారు నేను చెప్పా మీరు పెట్టారు అప్పుడు నాకు ఈ న్యూస్ వద్దు అని చెప్పాను చెప్పే కదా ఎన్నిసార్లు చెప్తారన్నా చెప్తున్నా కదా ఇక్కడ నుంచి నేను గుంపు వచ్చారైతే వెళ్ళట్లేదు నేను నిజం చెప్పాను వెళ్తున్నా అంతే.